ఇవన్నీ మీరు గమనించాలి. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. బీజేపీ చేస్తున్న అరాచకాలు, వాళ్ళు కేవలం వాళ్ళ చేతిలో ఉన్న త్రిశూలం, మా చేతిలో త్రిశూలం ఉంది, ఆ త్రిశూలంతో మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. త్రిశూలం అంటే ఒకటి ఈడీ, ఒకటి సిబిఐ, ఒకటి ఐటీ. ఈ మూడు వాళ్ళ చేతుల్లో ఉండి మన ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టే విధంగా వాళ్ళు ఈ అస్త్రాలను వాడుతూ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యావత్ సమాజంతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ రోజు మనం ఏదైతే విధంగా ఉద్యమ బాట పట్టినామో మరి ఈ రోజు కూడా మనం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఎవరైనా మాట్లాడతారు, ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూసినా మతంలోల్లి, ఎప్పుడు చూసినా విద్వేషాలు, ఎప్పుడు చూసినా కుట్రలు. ప్రజలు తన్నుకొని చావాలనేది వాళ్ళ ఒకటే లక్ష్యంతో ఈరోజు దేశాన్ని భ్రష్ట పట్టిస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రేపు వాళ్ళు చేయబోయే కుట్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి, న్యాయ వ్యవస్థలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే మరి నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. మీ అందరికీ తెలియజేయడం మరి ఇది మా రెస్పాన్సిబిలిటీ, మా డ్యూటీగా భావించి ఈరోజు నేను మీ ముందకు రావడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను ఒక గులాబీ సైనికుడిగా తెలంగాణలో ఉద్యమ పోరాటం చేసిన, తెలంగాణను సాధించిన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఉక్కు సంకల్పంలో ఉన్న సైనికుడిలా నేను ఈ కుట్రలన్నింటినీ తిప్పి కొట్టడానికి నేను ఉన్నాను. నేను మీ అందరితో కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మరి ఇవన్నీ గమనించాలి. రేపటి రోజు మన పిల్లలకు ఇదే విధంగా భవిష్యత్తు ఉండాలన్నా, ఇదే విధంగా సంక్షేమ పథకాలు ఉండాలన్నా, తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలన్నా మరి మొత్తం తెలంగాణ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఈ కేసు అసలు ఈడీ లిమిట్స్కే రాదు, అసలు ఈడీకి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమే లేదు ఇక్కడ, అసలు ఈ సబ్స్టెన్సే లేదు, ఏ క్రైమ్ లేదు, ఏ కంప్లైంట్ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు విచ్చలవిడిగా మరి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు మేము ఏమంటే చేస్తామని చెప్పి ఈరోజు ఒక ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడడం అనేది ఇది సహించరానిది. కాబట్టి నేను యావత్ తెలంగాణ ప్రజలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఇది గమనించి మరి మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళ కుట్రలను మనం ఛేదించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఇది. వాళ్ళు రేపు నందకుమార్తోని వాళ్ళకు నచ్చినట్టుగా, ఎందుకంటే నన్ను 2 రోజులు పిలిచి విచారించడం జరిగింది, మరి వాళ్ళకి ఎటువంటిది కూడా దొరకలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలన్నా, నన్ను ఇంకో కొత్త కేసు బుక్ చేయాలన్నా వాళ్ళకి ఏం దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేయాలని చెప్పి భయపెట్టొచ్చు, ఇంకా ఏదన్నా నాకు 100 కోట్లు ఆఫర్ ఇస్తా అన్నట్టు వాళ్ళకి ఇంకేమన్నా ఇవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారనేది మనకు ఐడియా లేదు, కాకపోతే వాళ్ళు ఇది చేయబోతున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది.